కారణము మనం చదువుతున్న సాహిత్యం, ఈ పెద్దలున్నారే అన్నటువంటి సినిమా చూస్తూ ఉంటే అప్పుడు హీరో హీరో ఫాదర్తో మాట్లాడుతున్నాడండి. ఏదో సినిమా ఫాదర్ సంత అరే నీ ఏజ్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు రా, వెంటనే వీడు తడుపుకోకుండా మీ ఏజ్లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు మీకు ఇలాంటి తండ్రితో మాట్లాడారు. అది వింటున్నారండి పిల్లలు, ఇందుకో చదే చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ విజ్ఞానం మేము వేయలేదే ఎక్కడి నుంచి వస్తుంది వెళ్ళగా మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చూస్తున్న కీటకము తెచ్చి భ్రమరము పాటమూలో భంభ్రమింప భాంతంపై కీటకము భ్రమర రూపము వహించి పాటించే కాదు భయోగము నన్ను సప్తమస్కరించబడి కీటకాన్ని తీసుకొచ్చినటువంటి తుమ్మెద గుట్లో పెట్టి కుట్టగా 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 భయంతో అది కూడా తుమ్మెదగా మారిపోతుంది. దీన్ని భ్రమర కీటక న్యాయం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడగలిగేది భాగవతం ఒక్కటేనే, అది తెలియజేయడం కోసమే పరీక్షించి యొక్క జననాన్ని ప్రస్తావిస్తూ విస్తారంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలా ఆయనకు పరీక్షిత్తు అనే నామకరణం చేసిన తరువాత దినదిన ప్రవర్ధమానమయ్యాడు. ధర్మరాజు కృష్ణ నిర్యాణం తర్వాత దేహాన్ని సాధించాడు, పరీక్షిత్తుని పట్టాభిషక్తుని చేశాడు. పరీక్షిత్తు ఒకరోజు రాజ్యాన్ని అంతా పరీక్షిద్దామని వెళుతున్న సమయంలో ఆయనకు ఒక చోట ధర్మదేవత వృషభం రూపంలో, భూమాత గోవు రూపంలో, ఆ ధర్మదేవత మూడు పాదాలని ఉండాలి గోవుతో మాట్లాడు. అదంతా పరీక్షిత్తుగా అర్థం కాలేదు, కానీ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకని ధర్మదేవత మూడు పాదాల మీదనే ఉన్నది అంటే తపశౌచం దయా సత్యం ఇతి పాదకృతే కృత అధర్మాంశో త్రయోభగ్నా మాయా సంగంగా మదైస్తవా అని చెప్తాడు. నాలుగు పాదాలు ఏమిటంటే తపము శౌచము దయ సత్యము, దీంట్లో మూడు పోయినాయి. మూడేమిటి? తపము శౌచము దయ పోయినాయి. పోడని కారణం ఏమిటి? స్మయ అంటే అహంకారం, అహంకారం కారణంగా తపశక్తి పోతుంది. నువ్వు ఎంతకు పోవడమేనే కావచ్చు, ఆ అహంకారంతో గట్టిగా అరిచాలంటే వీడేమి పిచ్చుల్లో కదుతాడు. కాబట్టి అహంకారం ఏం చేస్తుంది? మీ యొక్క తపశక్తి హరితే క్రోధమే తపమును చెరుచును అంటే విషయం చెప్పను. ఆ తర్వాత క్షమిక అలానే శౌచం ఎలా పోతుంది అంటే స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటే ఆ శౌచం మదం కారణంగా దయ్యం, మిగిలిన ఒక్క సత్యం అనేటువంటి కాలము నాశనం చేయాలని కలి కంటే. అందుకని కైలాసాచల సన్నిభంభీరం కాలక్రోధు దండహస్తుడు నృపాకారుడు క్రూరుడు జంఘాలుడు సుతురాసురగతి నేలంపూలగతన్యవంచి తిలగాని ఘాతవదాహతి. ఒకటి అవ్వగా రాజు యొక్క డ్రస్సు వేసుకొని కాలెత్తి అంశాన్ని తర్వాత గోవును చూశాడు. ఇక్కడ రాజు రూపంలో కలి ఉన్నాడని చెప్పడానికి కారణం కదా, రాబోయే రోజులలో ప్రభుత్వాలే గోవధను ప్రేరేపిస్తాయి, గోవుని హింసించమని చెప్తాయి. సాసు గోమాత భరతపు శ్వాసకోశ అంటారు విశ్వనాథ్ గారు. గోవు అనేది సకల చరాచర జంతుజాలానికి గుడ్డికాయ, ది బ్యాటిల్ వే ఆఫ్ ది వేదిక్ వే ఆఫ్ బ్యాటిల్ ఇన్ ది పొల్యూషన్ అని చాలా కాలం భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిందీలో ఆకలి వచ్చింది. భోపాల్ గ్యాస్ విద్యుత్ గ్యాస్ వచ్చి చాలా మంది వచ్చి ఆకలిపడ్డారు. కానీ రెండు ఫ్యామిలీస్ ఒక ఆయన మీరు రాథడు వీళ్ళిద్దరూ నిత్యము గోకృతంతో హనం చేస్తూ గోమయంతో ఇల్లంతా అలికిన కారణంగా వాళ్ళకి ఏమీ కావాలి. ఇది రికార్డ్ అయింది. నేను ఇది ఒక గోపాష్టమి రోజు మా భక్త సైన్యమిని మహమ్మ దేవాలయంలో ప్రవచనం అంతా అయిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్పిన రాథోడు గారి మునిమనమండి నేను అని చెప్పాడు. నాకు ఎంత సంతోషం ఏంటంటే సామాన్యంగా ఏదైనా సరే ప్రూవ్ అయితేనే నమ్మమని చెప్తుంది భారతీయ విజ్ఞానం అంతా కూడా. అలా ప్రతిదానికి మనకు ఉదాహరణ కనబడుతుందండి, కానీ మనం విస్మరిస్తూ ఉన్నాం.
ఇలా ఎప్పుడైతే ఆ జంతువులు కలి గోవును కాలెత్తి తన్నాడో, అప్పుడు పరీక్షిస్తూ అటు సంహరించబడి అప్పుడు కలి అన్నాడు, ఇది నా యుగ ధర్మం అయ్యా, నన్ను చంపేస్తే ఎట్లా, శరణన్న వాడిని ఎలా చంపుతావు అని అనగానే పరీక్షిస్తూ, నువ్వు నా రాజ్యాన్ని వదిలేకపోతావు, మొత్తం భూమండలం నీ రాజ్యాన్ని అన్నప్పుడు వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాలి, అయితే జూతం పానం స్త్రియ సూనం నాలుగు ముఖ్యమైన చోట్ల అక్కడ ఉండిపోవాలి. ఏమిటా నాలుగు అంటే జూదం ఆడే దగ్గర, మద్యపానం దగ్గర, అధర్మ పొరలేని స్త్రీలలో, అలానే ప్రాణి వచ్చి జరిగే చోట నాలుగు ఇచ్చే వదిలి ఇంకొకటి ఇవ్వండి. ఏమిటది? బంగారంలో ఉండే అవకాశం తపాస్తు. ఇది ఎందుకు అడిగాడు వీడు అంటే వీడికి తెలుసు పరీక్షకు దగ్గర కోశాగారంలో ఒక కిరీటం, ఆ కిరీటము జరాసంధుణ్ణి జయించి అర్జున భీములు కృష్ణుడితో సహా తీసుకొచ్చి జరాసంధుడు దాన్ని ఎలా తయారు చేశాడు అంటే రాజులందరినీ సంహరించి వాళ్ళ ఒంటికి ఉన్న ఆభరణాలన్నీ స్వీకరించి ఆభరణాలన్నింటినీ కిరీటంగా తయారు చేసిన తర్వాత వాళ్ళ రక్తంతోనే దాన్ని శుద్ధి చేసి తన దగ్గర ఇప్పుడు జరాసంధుడిని వధించిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి ఆ సంపదను తీసుకొచ్చారు. భీముడు మాటకు ఒకసారి నేను ఆ గత కిరీటం పెట్టుకుంటా, నేను ఆ కిరీటం పెట్టుకుంటా, కృష్ణుడు వద్దు 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 అని ఇప్పుడు కృష్ణుడు లేడు. ఈ పరీక్షించకేమైంది, దాన్ని చూసినప్పుడు అలా పెట్టుకుందాం అని ఆలోచన వచ్చిన సమయం నాకు ఒకరోజు వేటగాలని బయలుదేరి అప్పుడు ఆ కిరీటం, ఆ కిరీటం ఎప్పుడో ఒకప్పుడు కలి పెట్టుకుంటాడు కాబట్టి, పరీక్షించి పెట్టుకుంటాడు కాబట్టి వాడిలో ప్రవేశించి తన యొక్క విశృంఖలత్వాన్ని చాటి చెప్పాలనేది కలి యొక్క ఆలోచన. ఇది భాగవతంలో లేదు, రజభాగవతంలో ఉంది ఈ సంఘటన. ఏదేమైనా అలా కిరీటం పెట్టుకున్నటువంటి పరీక్షిత్తు వేటకు వెళ్ళి అన్ని వేటాడి వేటాడి అనంతరము దాహం వేసి చెవికుడి దగ్గరికి వచ్చాడు. చెవికుడు పని పలకరించు ఎందుకంటే అది ధ్యానంలో కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడు తను నవాడు చే సన్నలనైన రమ్మనుడు సారజలమ్ముడు తెచ్చిపోయడు ఏ మనలనైన చేయడు సమగ్ర ఫలంపులు పెట్టడు. అరే నేను వస్తే రాజులను కూడా చూడకుండా కనీసం కళ్ళు కూడా తెరవకుండా కనీసం సైలని కూడా దగ్గరికి రమ్మని చేయకుండా ఉన్నాడు, వీడికి ఎంత గర్వము అని అనుకుని అక్కడ సచ్చి ఒక పాముంటే దాన్ని తీసి చెవికి నడ్డ. ఇప్పుడు ఇదంతా ఆశ్రమంలో ఉన్న బాలకులను చూస్తున్నారు. వెంటనే వాడు ఆ శనియుడి కుమారుడైన శృంగి అడవిలో దర్భలు ఎదుర్కొనడానికి వెళితే ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి శృంగితో మీ నాన్న మెడలో ఎవడో చచ్చిన పాము వేశాడు. వెంటనే ఓడక మృంటి కోపమున్న మహోరగమంగుని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనపుని హంస తలంపున పెట్టి దుర్మత క్రీడ జగించు రాజు హరకేశములడ్డిననైన దచ్చుపో ఎడవనాడు తక్షక పునీంద్ర విశానల చేసి సంహతి అని చెప్పింది. అంటే ఎవరైతే నా తండ్రి మెడలో చచ్చిన పామును వేశాడో వాడు ఈ రోజు నుంచి ఏడో రోజుకి మరణించుదాపా అని ఇప్పుడు ఈ విషయం నిజానికి శృంగికి అద్భుతమైన ఈ విజ్ఞానం ఎలా వచ్చింది, పాములను నియంత్రించేది అనడానికి కూడా కథ ఒకటి భాగవతంలో ఉంది, కానీ సమయాభావం వల్ల దాని జోడికి నేను ప్రయత్నం చేయాలి. ఈ విషయం పరీక్షించుకు తెలిసింది. వెంటనే ఆయన తాను చేసిన తప్పులు తెలుసుకొని గంగానది తీరానికి అక్కడ ప్రయోగం చేద్దామని అందరూ ములు వస్తే వాళ్ళని అడుగుతున్నాడు, మీరు చూడు నా కళ్యాణం పాటుడు గోవిందుని మాట చక్కగా గోవింద నామాన్ని కీర్తిస్తూ ఏడు రోజులలో వచ్చే ముక్తిని మృత్యు గురించి ముక్తి పొందే మార్గాన్ని నాకు తెలియజేయండి అంటూ వాళ్ళందరినీ ప్రార్థించడం ప్రారంభించారు. ఏదో యుగంలో పరీక్షిత్తుకు ఏడు రోజులలో మృత్యుమని తెలిస్తే
మనం ఎందుకు తెలుసుకోవాలి దాని గురించి అంటే మనకు కూడా వచ్చింది ఏడు రోజుల్లో ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు మనం తప్పకుండా ఆ విష్ణువుకు ప్రీతిపాత్రులు కావాల్సిందే. కాబట్టి పరీక్షిత కథ ఎవరి కథ? మన కథే. మనం ఎలా జీవించాలి అని తెలియజేయడం కోసమే పరితః వీక్షణ ఇది పరీక్షిత్తు అని చెప్పి అందరిలో భగవంతుణ్ణి చూసే తత్వం ఉన్న పరీక్షిత్తు కూడా చేసిన తప్పు కారణంగా మృత్యువాత పడబోతున్న సమయంలో శుకుణ్ణి ఆశ్రయించి ముక్తి పొందడం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అన్నది మరి ప్రథమ స్కంధంలో పరీక్షిత్తు వ్యాఖ్యానంలో మనకు తెలియజేయబోతుంది సత్యం. అలా శుకుడు అక్కడికి వస్తే శుకుణ్ణి ముక్తికి మార్గం చెప్పమంటూ అడగగానే మొట్టమొదటిగా శుకుడు పరీక్షిత్తుకి చెప్పింది యోగ మార్గం సత్యోముక్తి అష్టాంగ యోగం. ఇప్పుడు మీకు నాలుగు పాత్రలు కనబడ్డాయి, ఒకటి పరీక్షిత్తు, ఇంకొకటి శుకుడు, ఇంకొకటి శృంగి, ఇంకొకటి శని. ఎందుకు ఈ నాలుగు పాత్రలు మనకి ఏం చెప్తున్నాయి? దివ్య జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అంటే ప్రతి మనిషిలో నాలుగు గ్రహించింది, ఒకటి సూపర్ కాన్షియస్, ఇంకొకటి కాన్షియస్, ఇంకొకటి సబ్ కాన్షియస్, ఇంకొకటి అన్కాన్షియస్. ఇప్పుడు నీ సబ్ కాన్షియస్లో ఉన్న థాట్స్ నిన్ను ప్రభావితం చేస్తాయి, నిన్ను అన్కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్తాయి. ఎలా? పాకిస్తాన్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళాలి అన్నది సబ్ కాన్షియస్లో నీకు బలమైన ఉన్న థాట్ పెట్టేసి హాఫ్ డే లీవ్ స్కూల్ డ్రెస్లో గబగబా వచ్చేసి టీవీ కూడా మా చూడగానే తాళం వేసింది వెంటనే అన్కాన్షియస్ బ్రెయిన్లో పెట్టుకుంది నీ సబ్ కాన్షియస్. నీ చేతిలో ఉన్న క్యారేజ్ కలుపు చేసుకోవటం ఏమి లేదు, అది అది పిచ్చుకొని అని నీకు కూడా తెలుసు తర్వాత తెలుసు. కానీ ఈ సబ్ కాన్షియస్ ఉన్న థాట్ నిన్ను అన్కాన్షియస్గా మారుస్తుంది. మరి ఈ సబ్ కాన్షియస్లో ఉన్న చెత్తనంతా ఎలా తీసేయాలి అంటే శుకుడు అనే కాన్షియస్ బ్రెయిన్ నీ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి చెత్తను తొలగిస్తాడు. అందుకే శ్వాస మీద నువ్వు దృష్టి పెడితే నీ సబ్ కాన్షియస్లో ఉన్న చెత్తంతో పోయి అది క్లీన్గా అయింది, అది శమీకుడిలాగా నిన్ను సూపర్ కాన్షియస్ తీసుకుంది. కాబట్టి నాలుగు పాత్రల ద్వారా మానవుని దివ్య జీవనాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవాలన్న సత్యాన్ని అద్భుతంగా మనకు వివరించింది భాగవతం. ఇది ప్రథమ స్కంధం యొక్క జిస్ట్. లాస్ట్కి చెప్తాం, మీరందరూ కొంత విజ్ఞులు ఉన్నారు కాబట్టి సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది మొదటి స్కంధం అయితే ఇక ద్వితీయ స్కంధం అంతా సాధన. ఈ సాధనలో మొట్టమొదటిగా పరీక్షిత్తుకు ధైర్యం చెప్పారు. పరీక్షిత్తు బాధపడుతూ నేను ఏడు రోజుల్లో మృత్యువు, ఏడు రోజుల్లో మృత్యువు, ఎలా నేను బయటపడాలి, ఎలా నేను బయటపడాలి అంటే నువ్వు ఎందుక బాధపడతావు, ముహూర్త కాలంలో ముక్తి పొందిన ఖట్వాంగుడి కథ నీకు తెలుసా అని అంటే ఖట్వాంగుడు అనే రాజు దేవేంద్రుడికి సహాయం చేయడం కోసం రాక్షసులతో జరిగే యుద్ధంలో అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత దేవేంద్రుడు ఖట్వాంగుడిని అడిగాడు, నీకేమనం కావాలో కోరుకోమన్నాడు. అంటే ఖట్వాంగుడు అన్నాడు, నా మురణం ఎప్పుడో చెప్పమన్నాడు. అరే నీకు ఇంకొక ముహూర్త కాలంలో రెండు ఘడియల ముహూర్తం అనుమతి ఇచ్చాను, మృత్యు ఉందాయా అని నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్యానికి పిల్లలకి ఇచ్చేసి దాన్ని గోవింద నమస్కారం చేస్తూ ముక్తిని పొందాడయ్యా. ఏడు రోజులు అంటే ఎన్ని ముహూర్తాలు పెట్టేసి రోజుకు 30 ముహూర్తాలు ఏడు మూడు 210 ముహూర్తాలు ఉన్నాయని ఒక గురువు మిత్రుడు ఒకటి ఉండేవాడు రాష్ట్రంలో, అతను మోషన్స్ అవుతుంటే డాక్టర్ దగ్గర తీస్తే డాక్టర్ ఏదో ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఆ మందులు వచ్చింది వేసుకుంటే మోషన్స్ ఇంకే అని నన్ను అడిగాడు. అరే స్పెల్లింగ్లో ఏదో లెటర్ తేడా ఉందంటే నేను స్పెల్లింగ్ అటు ఇటు ఉన్నా కూడా మాత్రలన్నీ ఒకే పని చేస్తే లేదా అందుకే ఇచ్చిండట్టు డాక్టర్ అని వెంటనే డాక్టర్ దగ్గర మళ్ళీ తీసుకెళ్ళాం. వాటి వాడు పట్టుకోలేదు డాక్టర్ అది చూడదు, ఓ ఈ టాబ్లెట్ కొన్నారా తక్కువ డాక్టర్. ఇది గురువు మొట్టమొదటి శిష్యుడికి ఆత్మస్థైర్యం ఇచ్చాడు. దృష్టిర్ మతిర్దాక్షం సకర్మసున స్థితి సుందరకాండ మొదటి సర్గ 195. రేపటి రోజు ఆ వివరాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ నేను ఎదుర్కొన్న విషయం ఏంటంటే అంగి మూలమున మూలాధార చక్రము పీడించి ప్రాణములు మిగిలబెట్టి అభితలమున చేర్చి అట
పట్టవీరవరమును హత్తించి కర్మల తలుమూలమునకు దరివి నిలిపి మమతతో భూమికి మధ్యము చేర్చి దుర్కర్మ నాశాస్య మాత్రమును నశి ఇచ్చలేని యోగి అలవి ముహూర్తార్థమిల్ల ఇంద్రియానుషంగమిత్తమేగా ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము దించి బ్రహ్మమంతు కలిగి కపులనేంద్ర అష్టాంగ యోగము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఈ అష్టాంగ యోగాన్ని నువ్వు అభ్యాసం చేస్తే ఇచ్చలేని యోగి ఎలవి ముహూర్తార్థమిల్ల ఇంద్రియానుషంగమిత్తలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము దించి బ్రహ్మమంతు ఎవడి ప్రాణాలన్నీ ఎలవాలి అంటే నీ ప్రాణశక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేసి సహస్రాన్ని నుంచి ఈశ్వర చైతన్యంలో కలవాలి. ఏమండి అందరూ చనిపోయినప్పుడు ఎందుకు ఏడుస్తారు అంటే శ్మశానానికి వెళ్ళి వాడి కపాలమోక్షం అయింది కపాలమోక్షం అయింది అయిందాకా ఉన్నామని అనుకుంటారు కానీ వాడికి ఇంట్లోనే తెలుసు వీడికి కపాలమోక్షం దొరకలేదు వీడు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అరే వీడికి ముక్తి దొరకలేదే అద్భుతమైన మానవ జన్మ వృధా చేసుకున్నాడు అని కాబట్టి ముక్తి అనేది రావాలి వెంటనే అంటే అష్టాంగ యోగానికి మించినటువంటి అద్భుతమైనటువంటి సాధన లేదు. మీరు ఇప్పుడు అవన్నీ మనం ఎక్కడ చేస్తారు నియమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం నమాదండి మనది ఎక్కడైతే క్రమముక్తి అని ఇంకొకటి నిరంతరమైనటువంటి ధర్మాచరణ వలన ఒక్కొక్క ఓం భూ ఓం భువహాం శివహాం మహాం జనహాం గుహాం దక్షిణ దక్షిణ మన రోజు అనుకున్నది ఈ లోకాలన్నీ కఠిన భూ అంటే ఏంటి భూమిలో భువర్లోకం సువర్లోకం మహర్లోకం ధనలోకం తపోలోకం సత్యలోకం ఇలా ఒక్కొక్క లోకాలు ఎన్ని ఉన్నాయండి మీకు ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ అనే సత్యం తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో అలా క్రమంగా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళి పరమాత్మలో ఐక్యం కావడం అనేది క్రమం. ఇదంతా కష్టం అనుకుంటే భక్తిని మించిన మార్గం లేదయా. ఆ పాదములు పట్టుకొని ఆయన నామాన్ని స్మరిస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని భక్తి యొక్క విశేషాన్ని చెప్పింది భాగవతం. భక్తి భక్తుడు భగవంతుడు ఈ మూడు యొక్క సంబంధాన్ని తెలియజేసేది భాగవతం. భక్తి అనే స్త్రీ భగవంతుడు అనే పురుషుడికి వివాహం చేసుకుంటే ఇద్దరు ముద్దారు ఇద్దరు ముద్దారు ముద్దారు వాళ్ళు ఒకళ్ళు జ్ఞానము ఇంకొకళ్ళు వైరాగ్యం. దీంట్లో వైరాగ్యానికి భక్తి పోయి అమ్మ పోయి జ్ఞానానికి కంటి పోయి భగవంతుడి పోయి ఇది అఖండానంద సరస్వతి గారు చేసిన అద్భుతమైన వ్యాఖ్య. ఎలా అంటే మీకు భాగవతమైన ఎవరో చెబుతారట వినాలి అన్న భక్తితో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్లన్నీ వదులుకొని పాలిటిక్స్ అన్ని వదులుకొని లడ్డూలో కొవ్వు కలిసిందా ఏం కలిసిందా అన్న నిరంతర చర్చను వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అది వైరాగ్యం కదండి. ఇప్పుడు ఈ వైరాగ్యం ఏం చేయాలి మీకు జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడి వైపు మరణించాలి. కాశ్యాంత మరణా ముక్తి అంటారు కదా శ్రీశైల శిఖర పుష్ప పునర్జన్మ అవిద్యతే అని కూడా అంటారు కదా. ఏది నిజం బతికున్నప్పుడు శిఖరాన్ని చూసి ముక్తిని పొందటం ఈజీయా చనిపోయిన తర్వాత శివుడి ద్వారా ముక్తిని పొందటం ఈజీయా అని లోప ముద్ర అగస్త్యుడు అడుగుతుందండి కాచిక్కడ అడిగితే అగస్త్యుడు చెప్తాడు అమ్మా నీకు ఏ ముక్తి క్షేత్రానికి వెళ్ళినా ప్రాణం నువ్వు అక్కడ వదిలేస్తే కాశీ నివాసం కలుగుతుంది కాశీలో వైరాగ్యంతో పాటు ఆ స్వామి వచ్చి నీ చెవిలో తారక మంత్రం అనే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి నీకు ముక్తి వస్తుంది కాబట్టి కాశీ అంత గొప్పది అని అగస్త్యుడు లోపవంతుడు కాశీ ఖండంలో తెలియజేస్తాడు. కాబట్టి జ్ఞానం అనేది మర్చిపోయి మీకు రాకపోతే కాశీ వెళ్ళి కాశాంతి మరణాలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వారి ఆలోచన ప్రాణం వదిలేసేటప్పుడు అండి ఒకేసారి 100 మండ్రకప్పలు పుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అందరికీ మనకు ఆలోచన ఒక్కటే భగవంతుడి యొక్క పాదాలను పట్టుకోవచ్చు. బతికినంత కాలము నీనాము మరణం కాని మరక మరణ కాలము నీ మరచు నీము ఆ వేళ యమదూతలు అగ్రహమున వచ్చి ప్రాణమల్లిక కలిగించి పట్టునప్పుడు కఫపాత పిత్తము బ్రహ్మగా భ్రమచేత కఫముత్తము మంది కష్టపడచ్చు నారాయణ అంత తలచును లేక తలవలేను నాటి చూపుడు నామస్మరణ ఇది గోవింద అనమన్నప్పుడు మీరు అభిమానం పెడితే ఎందుకంటే అద్భుతమైన అవకాశాన్ని మీరు వృధా చేసుకుంటారు. వృద్ధెత్తి గోవింద అనే ప్రయత్నం చేయాలి.
తెలియండి, ఈ సంస్కారము చిన్నతనం నుంచే మీకు వస్తుంది అని తెలియజేయడం కోసం ప్రథమ స్కంధంలో పరీక్షిత్తు వృత్తాంతం ద్వారా వ్యాసం తెలియజేస్తే దాన్ని వల్లబుద్ధి చెప్పడం కోసం ప్రహ్లాద చరిత్రలో చెప్పాడు. ఎందుకంటే పరీక్షిత్తు జననానికి కారణము, ఆయనకు అద్భుతమైన భగవద్భక్తి కలగటానికి కారణము మాతృగర్భంలో ఉన్నప్పుడు పాండవులు నిరంతరము భగవన్నామ లేయడం. మరి ప్రహ్లాద తండ్రి అలా కాదే, ఆయన నిరంతరము విష్ణువుని దేశిస్తూ ఉన్నా కూడా ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడిగా ఎలా కాగలిగాడు? మరొకసారి ఇదే విషయాన్ని మనకు బలబుద్ధి మరీ చెప్తున్నాడు. ప్రహ్లాదుడిని ప్రశ్న వేస్తారు, రాక్ష కథంతో చెప్పే అవకాశం మనకు లేదు, సమయం లాస్ట్కి రుక్మిణి కళ్యాణంతో ముగించడం దివ్య జీవనం యొక్క అర్థం చెప్పాడు కాబట్టి వామన చరిత్ర గజేంద్ర మహర్షి చెప్పలేకపోయినా రుక్మిణి కళ్యాణంతో పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 7 రోజులు అంటే 8 గంటలు అయింది మొత్తం బాగా చెప్పాను. అలాంటిది గంటలలో 2 గంటల్లో చెప్పాలంటే ఎలా అవుతుంది? కానీ జిస్ట్ మాత్రం మనం సాధ్యమైనంత మీ ముందు భాగవతము తెలిసి పలుకుంట చిత్రం చూలికైన తమి చూలికైన విభుజను విభుజ జనుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచు అని బోధనామాక్షుడే అన్నప్పుడు పలికెడిది భాగవతం అట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరండుగా అధపలుకగనేలా అంటాడు. ఇది చెబుతూ ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తాడు పలికెడిది భాగవతం అట అట అని మనం ఎప్పుడు అంటాము.